शर्मिला बीजेपी दत्तपुत्रिका ఆమె రూపంలో కేసీఆర్ పై సమైక్యవాదులు దాడి అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు షర్మిల. బీజేపీ పై తాను పోరాటం చేస్తుంటే మొన్నటి వరకు కేసీఆర్ డ్యూయెట్లు పాడుకోలేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై సమైక్యవాదుల యొక్క కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే గవర్నర్ గారి వ్యవహార శైలి కావచ్చు, బీజేపీకి దత్తపుత్రికగా షర్మిల వ్యవహరించడం కావచ్చు, బండి సంజయ్ పాదయాత్ర కావచ్చు, మరో జాతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు అన్యాయుడు కావడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అష్టదిగ్బంధనం చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేస్తూ రెండో వైపు మానసికంగా కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలనేటువంటి ఆలోచనతోనే వీళ్ళంతా మూక ఉమ్మడి దాడి చేస్తున్నట్టుగా కనబడతాను. ఇది సాధ్యమేనా, ఇది సాధ్యమేనా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు వాస్తవం తెలంగాణ, తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం. ఈ రోజు ఇది ఒక వాస్తవం. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను అన్నది వాస్తవం, నేను ఇక్కడ కొడుకును కన్నానన్నది వాస్తవం, నేను ఇక్కడ బిడ్డను కన్నానన్నది వాస్తవం, నా జీవితం ఇక్కడ అన్నది వాస్తవం. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నది వాస్తవం. పిచ్చి పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన, గోబల్స్ ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినట్టు, మరి బీజేపీ వాళ్ళ దత్తపుత్రికను ముందు పెట్టుకొని వాళ్ళు చేసే కార్యక్రమం ఏంది? రోజు కేసీఆర్ని తిట్టడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులను తిట్టడం, ఇది రాజకీయ వ్యవస్థలో ఇది ఏంది, ఎందుకు మంచిది అనేటువంటిది ఆలోచన చేయాలి. నేను ఎలా దత్తపుత్రికను అవుతాను అని అడుగుతున్నాను. బీజేపీని నిలదూస్తున్నది నేను, విభజన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నది నేను, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరాలకు ఇస్తానమ్మన్నారు ఏమైంది అని నిలదీస్తున్నది నేను. నేను దత్తత పుత్రను పుత్రికను కాదు, కానే కాదు, చెట్లంబడి పుట్లంబడి పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ తిరిగింది బీజేపీతో కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారిని ఏమనాలి, బీజేపీ పెళ్ళామనాలే,